ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి పూజ గది ద్వారం ఎదురుగా బాత్రూమ్ ద్వారం ఏర్పాటు చేసుకోవచ్చా, నాలుగు ముక్కలలో ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి వాస్తుకు సంబంధించి నా అభిప్రాయం ఏముంది, ఈశాన్యం లోపించడం తప్పు కాదా, మూల మట్టాన్ని కంటి చూపు పారుతో సుమారుగా అంచనా వేయడం కావచ్చు, ఏర్పాటు చేయడం కావచ్చు, చేయవచ్చా, వాస్తు మార్పులకు ఎప్పుడు ఎలా సంప్రదించాలి, బాత్రూమ్ ఫ్లోరింగ్స్కు సంబంధించి కమోడ్స్ కోసం ఎత్తుగా ఏర్పాటు చేసుకోవచ్చా, గడపలకు పసుపు బదులు పెయింటింగ్ వాడుకోవచ్చా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా పూజ మందిరానికి సంబంధించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ప్రీవియస్గా ఆల్రెడీ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసున్నాను, బట్ అయినప్పటికీ ఇక్కడ ఇంకొకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దోషరహితంగా పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే షింకు కానుకోకుండా ఇటువైపు గోడ కానుకోకుండా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాలుగు వైపుల కింద బాటంలో టాప్లో సైడ్స్ ఎడ్జసెంట్స్ అన్ని వైపుల కూడాను ఎక్కడ ఆనుకోకుండా పూజా మందిరాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోషరహితమైనటువంటి పూజా మందిరంగా ఉంటుంది. దీనివల్ల గృహస్థులు ఎటువంటి దుష్ప్రభావాలు చూడడానికి అవకాశం ఉండదు. ఇవాళ రేపు మనం ఏర్పాటు చేసేటువంటి అన్ని పూజా మందిరాలు కూడాను షింకు కానుకొని లేదంటే కింద ఫ్లోరింగ్ కానుకొని పూజా మందిరాలు వస్తూ ఉన్నాయి. అలా చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావడము, కేవలం పూజ గది పూజా మందిరం అక్కడ ఆ విధంగా ఉండడం వల్ల గృహస్థులకు సంబంధించి యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి కొన్ని దుష్ప్రభావాలను నేను గమనించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను షింకు కానుకోకుండా ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోషరహితంగా ఈ పూజా మందిరం ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గడపలకు సంబంధించి పసుపు స్థానంలో పెయింటింగ్ వాడవచ్చా, మనం ఇచ్చినటువంటి ఒక హౌస్ ప్లాన్కి సంబంధించి టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళ నియర్ బై వాళ్ళకి రిలేటివ్స్కి సంబంధించినటువంటి ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి టోటల్ గృహం మొత్తాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ నన్ను ఒక విషయం అడిగారు, సార్ మేము పూజా మందిరానికి ఈ విధంగా ద్వారం పెట్టుకున్నాము అని చెప్పేసి చూపించారు. బాగానే ఉంది, ప్లేవుడ్లో చేసుకున్నారు, గడపలు మామూలుగా వుడ్తో కాకుండా ప్లేవుడ్తో చేసుకొని టోటల్గా ఫోర్ సైడ్స్ ఫ్రేము డోర్స్ అంతా కూడా మంచి చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఆవిడ నన్ను అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఇక్కడ పసుపు స్థానంలో పెయింటింగ్ ఇవ్వాలి, అందరూ పసుపు పెయింటింగ్ వేస్తుంటారు కదండి, పెయింటింగ్ వేసుకోవాలా ఈ గడపకి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఏం అవసరం లేదండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ద్వారాలకి గడపలకి పెయింటింగ్ కాకుండా పసుపును రాసుకోవటం దానికి సంబంధించినటువంటి అంత ఉత్తమమైన ఫలితం ఇంకోటి వేరేది ఉండదు. కాబట్టి చక్కగా మీరు రోజు కూడాను పూజా మందిరానికి సంబంధించి ఈ ద్వారం ఏదైతే ఉందో ఇక్కడ గడపకు సంబంధించి పసుపునే రాయండి, తప్పితే పెయింటింగ్ ఏమి వేయాల్సినటువంటి నియమం ఏమి లేదు. మీకు పసుపు రాయడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు అంటే కూడా మీకు పెయింటింగ్ వేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు పెద్దగా ఏముండవు, పసుపు రాసినప్పుడే చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు పసుపేది మీరు గడపకు రాయడానికి ప్రయత్నించండి. ఇంట్లో మిగిలినటువంటి ద్వారాలకు కూడాను నిత్యం పసుపు రాయడానికి ప్రయత్నించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. తర్వాత ఈశాన్యం లోపించడం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా మెట్ల కింద ఒక బాత్రూమ్ పెట్టారు, తర్వాత ఫ్లోరింగ్ కూడాను ఇంటి ఫ్లోరింగ్తో మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ మెట్ల కింద వచ్చినటువంటి ఈ ఫ్లోరింగ్ కూడాను మొత్తం అంతా ఒకేలాగా ఉండడం జరిగింది. మిగిలిన ప్లేస్ అంతా కూడాను డౌన్లో ఉండడం జరిగింది. ఈ విధంగా ఉండడం వల్ల ఈశాన్యం లోపించినటువంటి దుష్ఫలితాలు గృహస్థులపైన ఉండడానికి అవకాశం ఉంటుంది. పిల్లలపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఇబ్బందులకు గురి అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. డెవలప్మెంట్ అనేది పూర్తిగా లోపిస్తుంది, ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చాలా నెంబర్ ఆఫ్ కేసెస్లో మనం
ఇవాళ రేపు అబ్జర్వ్ చేస్తున్న పాయింట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మెట్ల కింద బాత్రూమ్ ఈ విధంగా పెట్టి స్ట్రక్చరల్గా నిర్మాణం పెరిగేలాగా చేసుకొని ఇబ్బంది అయితే గురి కావద్దు. చాలామంది అడుగుతారు, సార్ ఒకటే స్లాబ్ కింద ఉంది కదండి, ఆ స్లాబ్ కింద ఉంది కాబట్టి అదంతా ఒకటే దాని కింద మనం కన్సిడర్ చేయమని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత బాత్రూమ్లకు సంబంధించి ఫ్లోరింగ్స్ ఎక్కువ ఎత్తు పెట్టుకోవచ్చు కమోడ్స్ కోసం. మామూలుగానే బాత్రూమ్స్ మనకి ఇంటి ఫ్లోరింగ్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లోరింగ్ కంటే కూడాను ఒక 9 అంగుళాలు ఎక్కువ ఎత్తు రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బాత్రూమ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒక 9 అంగుళాలు ఎత్తు రావడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇండియన్ కమోడ్ కోసం ఇంకొక అడుగు ఎత్తు తీసుకున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఏ భాగంలో అయితే ఈ బాత్రూమ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫిజికల్ ఎత్తును తీసుకొచ్చుకొని హెవీగా మనం అక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల దుష్ఫలితాలను పొందడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎత్తు కట్టడాలు అనేది మానుకోండి. మీకు ఇండియన్ కమోడ్స్ కూడాను తక్కువ హైట్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్లోరింగ్కి సంబంధించినటువంటి పైపులు కూడాను ఎక్కువ ఎత్తు రాకుండా టోటల్ హౌస్ ఫ్లోరింగ్కి బాత్రూమ్ ఫ్లోరింగ్కి 6 అంగుళాల్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవడం ద్వారా అంత దుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఫ్లోరింగ్స్ని మ్యాచ్ చేసుకునేటప్పుడు చూసుకొని చెక్ చేసుకోండి. బాత్రూమ్ ఫ్లోరింగ్ ఇంటి ఫ్లోరింగ్ కంటే ఎక్కువ ఎత్తు లేకుండా 4-5 అంగుళాలు సుమారుగా ఎత్తు వచ్చేలాగా చూసుకోండి. అంతకంటే తక్కువ ఎత్తు అనేది రావడం అనేది కుదరదు. కాబట్టి పాసిబిలిటీని బట్టి తక్కువ ఎత్తులో బాత్రూమ్స్ని మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు మీ పైన లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కంటి చూపు పారుతో మూలమట్టాలను ఏర్పాటు చేయవచ్చు. సుమారుగా చేయొచ్చండి. మేము సైట్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు దాదాపుగా ప్లానింగ్ ఇచ్చే ప్రతి కండిషన్స్లో కూడాను ఏదో ఒక రిఫరెన్స్ని, లెంత్కు సంబంధించిన ఒక రిఫరెన్స్ని స్ట్రైట్గా ఉంచేసుకొని అది సౌత్ వాల్ అయితే సౌత్ వాల్ సైడు, లేదంటే వెస్ట్ వాల్ సైడ్ అయితే వెస్ట్ వాల్ సైడు, ఆ సైట్కి సంబంధించి రిఫరెన్స్ ఒకటి స్టాండర్డ్గా ఉంచుకొని మిగిలినటువంటి రెండో డైరెక్షన్లో మూలమట్టాన్ని తిప్పి ఇంకో రెండో డైరెక్షన్లో ఆ దారాన్ని అటు ఇటు జరుపుకొని చూసుకుంటాము. చూసుకున్నప్పుడు ఆ మూలమట్టం దగ్గర నిలబడితే సుమారుగా ఇలాగా పర్పెండిక్యులర్గా ఉండాలి మనకి. ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మూలమట్టానికి వస్తుంది. చాలా కండిషన్స్లో నేను మూలమట్టం ఏర్పాటు చేసేటప్పుడు అరంగుళం మాత్రమే వేరియేషన్ నేను చూడడం జరిగింది. కంటి చూపుతో పెట్టుకున్నప్పుడు కొన్ని కేసెస్లో అయితే అలా కూడా రాలేదు, డైరెక్ట్గా మూలమట్టమే వచ్చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మూలమట్టాన్ని కంటి చూపుతో ముందు చెక్ చేసుకున్న తర్వాతే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ బాత్రూమ్స్కి సంబంధించి పూజ గదికి సంబంధించి బాత్రూమ్కి సంబంధించి రెండు ద్వారాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మా లోకల్కి సంబంధించినటువంటి వారికి సంబంధించిన ఒక అపార్ట్మెంట్ ప్లాన్ అనేది నాకు వాళ్ళు షేర్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్లో ఈ ఫ్లాట్ని కొనుగోలు చేయడం జరిగింది తూర్పు ఫేసింగ్కి సంబంధించి. దీంట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడాను నేను థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మెయిన్ డోర్ ఒకటి చేంజ్ చేయాలని చెప్పేసి చెప్పాను. బాత్రూమ్స్కి సంబంధించి కమోడ్స్ చేంజ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడాను గైడ్ చేయడం జరిగింది. కొన్ని వేరే వేరే విషయాలు కూడాను ఈ ఫ్లాట్కి సంబంధించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ పూజ గదికి సంబంధించి అదేవిధంగా బాత్రూమ్కు సంబంధించి ద్వారాలు ఒకదానికొకటి ఎదురెదురుగా రావడం జరిగింది. అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇవి రెండు ఎదురెదురుగా ఉండొద్దండి, అయితే పూజ గది ద్వారాన్ని కిచెన్లో నుంచన్నా తీసుకోండి, లేదు అని అంటే ఈ కామన్ టాయిలెట్ని చిల్డ్రన్ బెడ్రూమ్ లోపల నుంచి కావచ్చు, లేదంటే బాల్కనీలోంచి కావచ్చు తీసుకోండి, ద్వారాన్ని రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా లేకుండా చూసుకోండి ద్వారాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ సైట్ ఇంజనీర్ ఉంటారో ఆ సైట్ ఇంజనీర్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన మెయిన్ డోర్ మార్చేసారు, బాత్రూమ్కి సంబంధించి కమోడ్స్ మార్చడం కుదరదండి అని చెప్పారు. వాటికి సంబంధించిన రెమెడీస్ అవన్నీ నేను చేస్తానండి అని కూడాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ ప్లాన్ ఎవరైతే నాకు పంపించిన మా లోకల్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆడిటరు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆయనకి చాలామంది తెలుస్తూ ఉంటారు. అలాగే వేరే ఇంకొక సిద్ధాంతి గారు, తెలిసిన సిద్ధాంతి గారు ఉంటే ఆయనకి పంపించారు. ఆయన కందిపప్పు మిల్లులు ఫ్యాక్టరీలు ఇట్లాంటివి ఏవో చాలా చూస్తారంట.
సరే అని చెప్పేసి ఆయనకి ఫార్వర్డ్ చేశారు. చేసి ఇలాగ ఎదురెదురుగా ద్వారాలు ఉండొచ్చా లేదా అని చెప్పేసి ఆయన అడిగితే, ఏం కాదండి, రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉండొచ్చు, తప్పేముంది. పూజ గది వాడుకునేటప్పుడు పూజ గది ద్వారం మనం క్లోజ్ చేసుకుంటాము, బాత్రూమ్ వాడుకునేటప్పుడు బాత్రూమ్ ద్వారం రెండు క్లోజ్ చేసుకుంటాము, కాబట్టి ఇబ్బంది ఏముంది అని చెప్పేసి అన్నారంట. నేనైతే మాత్రం నా పర్స్పెక్టివ్లో ఎట్టి పరిస్థితుల్లో రెండు ద్వారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. జనరల్గా మనకి కామన్ బాత్రూమ్స్ హాల్కి దగ్గరగా ఉంటేనో లేదు అని అంటే, కామన్ పీపుల్కి ఈజీగా ఉండేటువంటి ఏరియాల్లో మనం ఆ బాత్రూమ్ యూస్ చేసుకొని రావాలంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంటాం. అది ఏ రకంగా కావచ్చు, మానసికమైనటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, లేదంటే వేరే ఏ కారణాల చేతనైనా సరే, కామన్గా ఉన్నటువంటి అక్కడ వచ్చేసరికి మనం ఆ బాత్రూమ్ యూస్ చేసుకొని బయటికి రావడానికి కొద్దిగా మొహమాట పడుతూ ఉంటుంటాము. ఇక్కడ మనకే అంత అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు, అన్కంఫర్టబుల్నెస్ ఉన్నప్పుడు పూజ గదికి సంబంధించి కూడాను అలాంటి అన్కంఫర్టబుల్నెస్ ఉంటుంది. పూజ గది ద్వారా మనం ఎట్టి పరిస్థితుల్లో పూజ చేసుకున్న తర్వాతే క్లోజ్ చేస్తామండి. లోపల పూజ గదిలో ఉన్నప్పుడు దాదాపుగా ద్వారం తీసే మనం అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టాయిలెట్కి సంబంధించి జనరల్గా యూస్ చేసేటప్పుడు ద్వారాన్ని క్లోజ్ చేస్తాము, కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ ద్వారానికి సంబంధించి మనం తీసినప్పుడు ఎదురుగా పూజ గదికి మనం ఇటువైపుకి పాసేజ్ వైపుకి రావాల్సి ఉంటుంది. కాబట్టి అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మనకే అంత అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు దేవుడి మందిరానికి మనం అలాగ ఆలోచించలేం కదా. అది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఇటువంటి వారు ఎవరైతే చెప్తూ ఉంటుంటారో వారికి సంబంధించి మీకు ఎటువంటి అభ్యంతరం లేదంటే పెట్టుకోండి. ఇక్కడ మనకు అవకాశం ఉండింది కాబట్టి ఆ ఆప్షన్ నేను వీళ్ళకి ప్లాన్లో సజెస్ట్ చేశాను. లేదు అని అంటే మాత్రం ఎవరిష్టం వాళ్ళది, దానికి సంబంధించి నేను చెప్పేది ఏం లేదు. తర్వాత ఈ ఈశాన్యం లోపించడానికి సంబంధించి, లేదు అని అంటే వాస్తుకు సంబంధించి నాలుగు ముక్కల్లో వాస్తు, ఇవాళ ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఏదన్నా ఉంది అని అంటే నాలుగు ముక్కల్లో వాస్తు. ఈశాన్యంలో గుంట, ఆగ్నేయంలో వంట, నైరుతిలో పంట, వాయువ్యంలో పెంట. ఇది బాగా వాడుకలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే బ్యూటీ టిప్స్ ఇచ్చేవాళ్ళు, కిచెన్ టిప్స్ ఇచ్చేవాళ్ళు, హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ ఇచ్చేవాళ్ళు, ఏమీ తెలియకపోయినా నాలుగు మంచి విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ రేపు ఒక హెడ్డింగ్, పెద్ద హెడ్డింగ్ పెట్టేసుకొని ఏం చేస్తున్నారంటే నాలుగు ముక్కల్లో వాస్తు ఇదే చెప్తున్నారు. లక్షల్లో వ్యూస్, దాంట్లో ఎంత సబ్జెక్ట్ ఉందనేది తీసి పక్కన పెడితే లక్షల్లో వ్యూస్. కామన్ పీపుల్ ఎవరు వెళ్ళినా కానీ దానికి సంబంధించి చూసినప్పుడు ఓకే ఇలాగనే రావాలేమో అని చెప్పేసి అనుకుంటారు. దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం లోతుగా వెళ్ళినప్పుడు, ప్లానింగ్కి వెళ్ళినప్పుడు ఎలాగనే కండిషన్స్ మాత్రం వాళ్ళకి అవగాహన ఉండదు. ఈశాన్యంలో గుంట ఎక్కడ ఉండాలి, ఇంటి లోపల ఉండాలా, ఇంటి బయట ఉండాలా, ఇంటికి సగం లోపలికి సగం బయట ఉండాలా. ఆగ్నేయంలో వంట, ఇంటి లోపలికి ఉండాలా, ఇంటి బయటకు ఉండాలా, మెట్ల కిందకి సగం, మెట్ల లోపలికి సగం ఉండాలా, లేదు అని అంటే నైరుతిలో పంట లేదంటే బెడ్రూమ్స్ అవి ఎలా తీసుకుంటారు. తర్వాత వాయువ్యంలో పెంట, ఇక్కడ బాత్రూమ్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, ఇంటి లోపలికి సగం, ఇంటి సగం, ఇంటి బయటికి సగం, లేదంటే కంప్లీట్గా ఓపెన్ ప్లేసుల్లోకి తీసుకుంటారా, అది పడమర వైపు తీసుకుంటారా, ఉత్తరం వైపు తీసుకుంటారా, ఇలాగా చాలా రకాలైనటువంటి విషయాలు మనకి చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లానింగ్ కంఫర్ట్స్లో చూసుకున్నప్పుడు సింహద్వారాలకు ఎదురుగా వస్తున్నాయా, రావట్లేదా, ఎడ్జసెంట్గా వస్తున్నాయా, వాటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఈ తూర్పు ఈశాన్యం కావచ్చు, తూర్పు మధ్య భాగం కావచ్చు, ఏమైనా మనం ద్వారాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎదురుగా ఆ టాయిలెట్స్ వస్తాయా, వచ్చినప్పుడు వాటి ద్వారాలు వీటి ద్వారాలు ఎదురెదురుగా వస్తాయి, ఇలాగా చాలా కండిషన్స్ ఉంటూ ఉంటాయి. ఈశాన్యంలో గుంట ఉండాలి, ఈశాన్యంలో ఖాళీ ఉండాలి కదా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ పాయింట్స్ ఏవైతే నాలుగే నాలుగు పాయింట్స్ ఉన్నాయో, నాలుగు ముక్కలు ఉన్నాయో, వాటికి సంబంధించి మనం ఇంకా ఎక్కువగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈశాన్యంలో గుంట కరెక్టే, ఆగ్నేయంలో వంట కరెక్టే, నైరుతిలో పంట కరెక్టే, వాయువులో పెంట కరెక్టే అనుకుందాము. కాకపోతే వాటిని ప్లానింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విషయాల్లో అవగాహన లేకపోతే చాలా ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఈ నాలుగు ముక్కలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వాస్తు చెప్తామని చెప్పేసో, లేదంటే సరైనటువంటి వాస్తు చెప్పే వాళ్ళని విమర్శించడమో ఇట్లాంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించి ఏదైతే ఒక ఆర్కిటెక్ట్కి ఆ జనరల్ నాలెడ్జ్ పెట్టుకొని
ఈశాన్యం లోపించినటువంటి ఒక గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మా లోకల్ క్లయింట్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాను. ఈశాన్యము కంప్లీట్గా లోపించింది ఈ గృహానికి సంబంధించి, ఇక్కడ దక్షిణం కూడా లోపించింది. నేను ఆయనకు ఒకటే చెప్పాను, నాకు అయితే స్క్వేర్ కానీ లేదంటే రెక్టాంగిల్లో కానీ కన్స్ట్రక్షన్ ఉండాలి, ఇలాగ ఉండకూడదండి. అదేవిధంగా ఈ బాత్రూమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ ప్లేసెస్లో రాలేదు, దిక్కులు వాయువ్యంలో వచ్చాయి అని చెప్పేసి అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన నాతో ఆర్గ్యూ చేసిన విషయం ఏంటి అని అంటే, ఈశాన్యంలో ఖాళీ ఉండాలి, ఈశాన్యంలో పిల్లర్ బరువు అవుతుంది, ఈశాన్యం సిట్అవుట్లు ఉండాలి అని చెప్పేసి నాతో వాదించిన పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ నాలుగు ముక్కల వాస్తు అన్నమాట. ఒక అవగాహన లేనటువంటి ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి అవగాహన లేని విషయాన్ని తీసుకొని అదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతం వాదించేటువంటి పరిస్థితులు. ఇక్కడ ఈశాన్యం ప్లింత్లోకి రాలేదండి, ప్లింత్లోకి రావాలి నాకు అంటే, లేదండి ఇదంతా ప్లింతేనండి అంటాడు ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ అయినప్పటికీ ఇంజనీర్ అయినప్పటికీ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ సిట్అవుట్ ఏరియా అనేది మనం కన్సిడర్ చేయము. ఈ బాల్కనీ మీ తర్వాత ఇక్కడ మీరు తీసుకునే డక్ట్ ఏరియా కావచ్చు, లేదైతే ఇది ఏదైతే ఉంటుందో ఇది మనకి కన్సిడర్ చేయము. ఆయన ఏమంటాడు ఆర్కిటెక్ట్, పైనంతా స్లాబ్ వస్తుంది కదా, మీకు ఇంకా అబ్జెక్షన్ ఏంటంటే ఒకటే స్లాబ్ కింద ఇదంతా ఉంటుంది కదా, గోడ లోపల పెట్టుకుంటేనేమి బయటకు పెట్టుకుంటేనేమి అని చెప్పేసి ఆయన నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం డైలీ లైఫ్లో దాదాపుగా అందరూ కూడాను పాలకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటుంటాయి. ఇవ్వాలంటే పాల ప్యాకెట్లు వచ్చాయి, కానీ గతంలో అయితే పాల కేంద్రాలకు వెళ్ళి మనం పాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. పాలు కొలిసేటువంటి ఏదైతే లీటర్ ఉంటుంది, లీటర్ కావచ్చు 6 లీటర్ కావచ్చు, అవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక సొట్టు ఉందనుకుందాము. ఆ పాలు మనకి పోస్తే లీటర్ వస్తాయా? ఒక గుంత ఏర్పడింది, దానికి లోపల వైపుకి ఒక గుంత ఏర్పడింది. పాలు పోస్తే లీటర్ వస్తాయా? రావు కదా, అది అందరికీ తెలిసిన విషయమే. మరి అదే పాలు పోసేటువంటి దానికి సంబంధించి లోపలికి సొట్టుంచి పైకి ఒక ప్లాస్టర్ లాగా వేసామనుకోండి, పైకి చూడడానికి చక్కగా నీట్గానే ఉంటుంది, కానీ మళ్ళీ దాంతో పాలు పోసుకుంటే లీటర్ వస్తాయా? రావు కదా. అలాంటప్పుడు మనకి పైన స్లాబ్ ఏరియా ఒక్కటి కవర్ అయినంత మాత్రాన ఇది మనకి ప్లింత్ కింద కన్సిడర్ అవ్వదు. వాస్తు ప్రకారంగా కూడాను మనం ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఈ తెలుసుకున్నటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడాను మనం ఏ విధంగా ఎక్కడ ఎలాగ పాటించాలి అనేటువంటిది కూడా మన విఘ్నత ఉంటుంది. మీకు జస్ట్ లైక్ అవకాశం మీకు చెప్పాలి అని అంటే, సందర్భం లేదు అయినప్పటికీ కూడాను చెప్తున్నాను, ఒక రిలేషన్ పరంగా మనం తీసుకున్నప్పుడు రిలేషన్స్ని మనం చూసుకునేటప్పుడు బిఫోర్ మ్యారేజెస్ ఆఫ్టర్ మ్యారేజెస్ రిలేషన్షిప్స్కి సంబంధించి మనం ప్రవర్తించే విధానం అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఒకటే రిలేషన్షిప్ అయినప్పటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా మనం మన యొక్క ఇది ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే మేనత్త లేదంటే మేనమామ కూతురు వరుసకి మరదలు అవుతుంది, అదేవిధంగా తమ్ముడు భార్య వరుసకి మరదలే అవుతుంది. కానీ ఆ ఇద్దరితో మనం బిహేవ్ చేసేటువంటి విధానం వేరే ఉంటుంది. మామ కూతురో లేదంటే అత్త కూతురో వాళ్ళతో చేసేటువంటి బిహేవియర్ వేరే ఉంటుంది, తమ్ముడు భార్యతో చేసేటువంటి బిహేవియర్ వేరే ఉంటుంది. అదంతా కూడాను అది మన విఘ్నత పైన ఆధారపడి ఉంటుంది. వరుసకి ఆవిడ మరదలే ఈవిడ మరదలే అని చెప్పేసి ఇద్దరితో ఒకేలాగా మనం ప్రవర్తించలేము. అదేవిధంగా అత్త కావచ్చు మామయ్య కావచ్చు వీరికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అనుకుందాం, మ్యారేజ్ అయిపోయినప్పుడు అదే మరదలతో మనకు ఉండేటువంటి సాన్నిహిత్యం వేరే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వరుసకు మరదలైనప్పటికీ మనం ప్రవర్తించేటువంటి తీరు ఆ పరిస్థితిని బట్టి ఆ సిచ్యువేషన్ని బట్టి సందర్భాన్ని బట్టి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. వాస్తు ఇదైనా వాస్తే మీరు అబ్జర్వ్ చేసేటువంటి ఇదైనా వాస్తే మనం చెప్పేదైనా వాస్తే చాలా రకాలైనటువంటి వాస్తులు ఉన్నాయి. ఆయన ఆర్కిటెక్ట్ నన్ను ఒకటే అడిగాడు, సార్ అదైతేనేమి ఇదైతేనేమండి, ఏదైనా వాస్తే కదా, దేనికైనా ఇబ్బంది లేదు కదండి అని చెప్పేసి, ఏది వాడితే మీకు ఇంక ఇబ్బంది ఏంటి, నేను వాస్తు ప్రకారం అన్నీ ఇచ్చాను కదా అని చెప్పేసి ఆయన నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. వాయువ్యంలో బాత్రూమ్ ఇచ్చాను, ఈశాన్యంలో ఖాళీ ఇచ్చాను, మీకు తూర్పు ఈశాన్యంలో ద్వారాలు ఇచ్చాను, ఉత్తర ఈశాన్యంలో ద్వారాలు ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను కదండి, ఇంక మీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నాతో వాదిచ్చినటువంటి సిచ్యువేషను.
కాబట్టి మనం తెలుసుకునేటువంటి విషయాలు సందర్భాన్ని బట్టి ఎలాగ వాడాలి, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడాను తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోలేదు అని అంటే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఇచ్చేటువంటి ప్లాన్ వల్ల రేపు ఆ ఇంట్లో నివసించేటువంటి గృహస్థులు మంచి కావచ్చు చెడు కావచ్చు జరిగేటువంటి పరిస్థితులకు మనకు కారణం కాకుండా ఉండడానికి చూసుకోవాలి. మంచి అయితే పర్వాలేదు, ఇబ్బంది లేదు, కానీ చెడు జరిగితే మాత్రం తర్వాత మనం తెలుసుకొని రియలైజ్ అయినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి వాస్తు మార్పులకి ఎప్పుడు ఎలా సంప్రదించాలి, పేపర్ మీద ఉన్నప్పుడే సంప్రదించాలి. నేను ప్రీవియస్గా కూడాను అన్ని కేసెస్లో మీకు చెప్పడం జరిగింది. ఒక ప్లాన్ తీసుకోవాలంటే కనీసం ఒక నెల రోజుల ముందో రెండు 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 నెలల ముందో మీరు సంప్రదించి ప్లాన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మీకు అనుగుణంగా మీకు కావాల్సిన విధంగా ప్లాన్లు తీసుకొని దాన్ని రిలేటివ్స్కి కావచ్చు లేదంటే ఫ్రెండ్స్కి కావచ్చు వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ క్లారిఫికేషన్ తీసుకునే విధానానికి సంబంధించి ఎక్కువ టైం తీసుకోవాలి, లేదు అని అంటే మాత్రం ఇబ్బంది పడిపోతాము. అలా అటువంటి దానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్లాన్ హడావిడిగా తీసేసుకున్నట్టున్నారు మేబీ, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఈయన కూడాను మా లోకల్కి దగ్గరలో ఉండేటువంటి ఒక క్లయింట్, యూట్యూబ్లో ఎవరో ఒక సిద్ధాంత్ గారిని చూశారు, పిలిపించుకున్నారు, ఒక ప్లాన్ తీసుకున్నారు. తీరా చూస్తే సెంటర్లో ద్వారం వచ్చింది, కరెక్ట్గా సెంటర్లో పిల్లర్స్ బీమ్స్ ఇవన్నీ వచ్చాయి. మామూలు వాస్తు ప్రకారం ఇచ్చారు ఈయన కూడా చక్కగా, తూర్పు వైపు ఒక ద్వారం, ఉత్తరం వైపు ఒక ద్వారం, తర్వాత ఇటు దక్షిణం వైపు ఒక ద్వారం ఇచ్చారు, మధ్యలో ఒక బాత్రూమ్ ఇచ్చారు, రెండు బెడ్రూమ్లు ఇచ్చారు, వాయువులో మెట్లు ఇచ్చారు, అన్నీ బాగా ఇచ్చారు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే డిగ్రీల ప్రకారంగా, పదదేవతల ప్రకారంగా మనం ఏదైతే ద్వారాలు ఇస్తామో ఆ ద్వారాలు కరెక్ట్గా లేవు. సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో గోడ వెళ్ళింది, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళినటువంటి గోడ ఒకటి సెంటర్లో వెళ్ళింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు భాగం పార్టీషన్ కంటే పడమర భాగం పార్టీషన్ 3 అంగుళాలు ఎక్కువ ఇచ్చారు. ప్రీవియస్గా నేను కూడా నార్మల్ వాస్తు చేసేటువంటి కండిషన్స్లో 4 అంగుళాలు, అంగుళంన్నర కూడా నేను ఎక్కువ ఇచ్చినటువంటి సందర్భాలు. కాకపోతే ఏదైతే మనకి ఈ విధంగా ఇస్తామో అలా ఇచ్చినప్పుడు చిన్న చిన్న వాటికి ప్లానింగ్స్ అంటే కుదరవు, అది వేరే విషయం. కానీ కొద్దిగా అవకాశం ఉన్నటువంటి వాటికి 2 అంగుళాలు 3 అంగుళాలు కాదండి, కనీసం 1.5 సుమారుగా మీకు పెద్దది ఇస్తే, ఇచ్చినప్పుడు మాత్రమే మనకి దోషం లేకుండా ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా దోషం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా బ్రహ్మస్థానం పైన మీకు ఇక్కడ గోడ వెళ్ళడం జరిగింది, ఇక్కడ ద్వారం రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి సెంటర్లో ద్వారం ఉంటుందో, ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గా కూడా వీడియోలో చెప్పడం జరిగింది, వంశక్షయము కులనాశనము జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంశక్షయము అంటే పిల్లలు కలగకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సెంటర్లో ద్వారాలు కావచ్చు, సెంటర్లో గోడలు కావచ్చు, బ్రహ్మస్థానంలో బాత్రూములు కావచ్చు, ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. లేదంటే మాత్రం వంశక్షయం జరగడానికి అవకాశం ఉంటుంది, పుత్ర సంతానం లోపించడానికి అవకాశం ఉంటుంది, పుత్రులు లోపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటికి సంబంధించి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు కూడాను ప్లానింగ్కి సంబంధించి కావచ్చు, చేసుకునేటువంటి నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం తర్వాత రియలైజ్ అయినప్పటికీ చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది. స్ట్రక్చరల్గా కావచ్చు, పర్సన్స్కి కావచ్చు, జరిగిపోవాల్సిన నష్టం అంతా కూడాను జరిగిపోయి ఉంటుంది. తర్వాత మనం ఎంత ఆలోచించినా కానీ, ఏం చేయాలన్నా కానీ అన్ని సందర్భాల్లో అన్నీ పాజిబుల్ అవ్వవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.